మనుషుల్లో ఒక విశేషమైన గుణం దాగి ఉంటుంది, మూల్యాంకనం చేయటం. ఏది ఖరీదైనది, ఏది చౌకైనది అనేది. దేనినైతే కొనడానికి ఎక్కువ ధనం ఖర్చవుతుందో, ఎక్కువ కష్టం అవసరమవుతుందో అది ఖరీదైనది. దేనినైతే కొనడానికి తక్కువ ధనం, తక్కువ కష్టం అవసరమవుతుందో అది చౌకైనది. కానీ ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మీ ఎదురుగా ఒక నీటితో నింపిన పాత్ర ఉంది, అలాగే ఒక బంగారపు నాణ్యం ఉంది. చెప్పండి, ఈ రెండు వస్తువుల్లో అత్యంత ఖరీదైనది ఏది? మీరంటారు దీనిలో చెప్పడానికి ఏముంది, బంగారు నాణ్యమే అత్యంత ఖరీదైనది అని. ఈ బంగారపు నాణ్యంతో మీరు ఇటువంటి నీటి పాత్రలు ఎన్నింటినో కొనగలుగుతారు, కాబట్టి అది సరైనదే. మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు ఏదైనా నిర్జన ప్రదేశంలో ఇరుక్కుపోయారే అనుకోండి, దాహంతో అల్లాడిపోతున్నారనుకోండి, అప్పుడు ఏది ఖరీదైనది? అప్పుడైతే మీరు ఈ నీటి పాత్ర కోసం మీ జీవితకాలం సంపాదించింది అంతా ఇవ్వడానికి సిద్ధపడతారు, ఎలా అయినా నీటిని పొందాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఖరీదైనది లేదా చౌకైనది వస్తువు కాదు, అది పరిస్థితి మాత్రమే. ఇక అవసరం కలిగినప్పుడు ఏదైతే లభిస్తుందో దానికన్నా అమూల్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ ఉండదు. రాధాకృష్ణ.